కుడి భుజంగా ఎడమ భుజంగా అడుగులో అడుగు వేసి నడిచిన బిడ్డలు. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, నేను కూడా ఆర్థిక మంత్రిగా 5 ఏళ్ళు ఆయన కింద పనిచేసిన మంత్రి నేను. మొన్నటికి మొన్న మీరు చూసినారు, కరోనా వచ్చి దేశమంతా ప్రపంచమంతా వణికిపోతున్న సందర్భంలో నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసిన విషయం కూడా మీకు తెలుసు. 20 ఏళ్ళు ఆయన దగ్గర ఉన్న మనిషిగా నేను మీ ముందు ఒక 5-6 అంశాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఏం చెప్పిండు, తెలంగాణ వస్తే మన పిల్లలకి నౌకర్లు వస్తాయని చెప్పిండు. నేను అడుగుతున్నా, 25 సంవత్సరాలు చదువుకున్న, పిహెచ్డీలు చేసిన, ఎంబీఏలు చేసిన, ఇంజనీరింగ్ పూర్తి చేసిన పిల్లలకి గత 9-4 సంవత్సరాలలో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పిల్లలు 5 ఏళ్ళు ఓపిక పడిన తర్వాత అనేక మంది పిల్లలు ఏ నౌకర్ల కోసమైతే తెలంగాణ పిల్లలు రైళ్ల కింద పడి చనిపోయినరో, ఏ ఉద్యోగాల కోసమైతే పెట్రోల్ మంటల్లో మాడిపోయినరో, ఆ పిల్లలకి ఉద్యోగాలు రావని చెప్పి ప్రజలు బెంగటిల్లి చనిపోతున్న మన వాస్తవం కాదా? నేను ఖమ్మం జిల్లాలో బయ్యారం గ్రామంలో ముత్యాల శంకర్ అనే విద్యార్థి ఉరికొచ్చే రైలు కింద పడి చనిపోయి ఒక ఉత్తరం పెట్టిపోయిన వాళ్ళ అమ్మకు, అమ్మా నన్ను క్షమించమ్మా, నాన్న మాకు క్షమించు, నేను పెళ్లి చేసుకోలేకపోతున్నా, నాకు ఉద్యోగం వచ్చినట్లేదు, ఇంత పెద్ద చదువు చదువుకొని హమాలీ పనిచేస్తున్నందుకు సిగ్గుతో తరదించుకుంటున్నా అని చెప్పి చనిపోయిన విద్యార్థి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో 5-6 సంవత్సరాల కాలం పాటు కోచింగ్ సెంటర్లలో నెలకు 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు గడిపిన, సంవత్సరాలు చదువుకున్నా కూడా నోటిఫికేషన్ రాక వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్స్ లీక్ అయిపోయి గుండె పగిలి ప్రబలిక అనే అమ్మాయి చనిపోయిన విషయం మొన్ననే మీరు పేపర్ చూసారు. అంటే కేసీఆర్ రాజ్యంలో నౌకర్లు రాకపోగా చదువుకున్న పిల్లలు గుండె బావురమని చచ్చిపోతున్న దానికి కారణం ముఖ్యమంత్రి గారు అవునా కాదా తేల్చమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు, తల్లికి తండ్రికి ఒక మాట చెప్పింది కేసీఆర్, నౌకరీ వచ్చేంత వరకు మీ మీద భారం పడకుండా ఉండడానికి నెలకు 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్న వ్యక్తి కేసీఆర్ అవునా కాదా ఒకసారి ఆలోచించుకోమని చెబుతుంది. కానీ 4.5 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, ఒక్క అమ్మాయికైనా ఒక్క అబ్బాయికైనా మీ ఇళ్లలో చదువుకున్న పిల్లలకి 3,116 రూపాయలు వచ్చినాయా? డబ్బులు లేకనా, మనసు రాకనా, దేనికి? అంటే కేసీఆర్కి మనసు లేదు పేద పిల్లల మీద అని అర్థమవుతాను. రెండవ మాట అడుగుతున్నామా, ఏ మాట మాట్లాడితే నోరు విప్పితే ప్రపంచంలో ఎవ్వరు ఈయనంత మేధావి లేరని, ఎవ్వరు ఈయనలాగా మానవత్వం లేదని చెప్పి అనుకుంటా ఉంటారు. ఏమంటాడు, అల్లుడు వస్తే కూతురు వస్తే ఎక్కడ పడుకోవాలి, కొడుకు కొడలు వచ్చి ఎక్కడ పడుకోవాలి, చుట్టపోడు వచ్చి ఎక్కడ పడుకోవాలి, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన పద్ధతిలో, ఏ ప్రధానమంత్రి ఆలోచించిన పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిన మన వాస్తవం కాదా? 5,04,000 రూపాయలతో పట్టణాలలో 7,50,000 రూపాయలతో కట్టిస్తా అని చెప్పిన మన వాస్తవం కాదా? ఇచ్చిండా మన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా? సొంత ఇంటి కళ నెరవేరకుండా 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో పండుకున్న ముఖ్యమంత్రిని మనం ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోగా మేస్త్రీల ధరలు పెరిగినాయి, సిమెంట్ ధర పెరిగింది, ఐరన్ ధర పెరిగింది, మేస్త్రీ కూలీ ధర పెరిగినాయి, కానీ 5 లక్షల రూపాయల బదులుగా 3 లక్షల రూపాయలు ఇస్తారట, 3 లక్షల రూపాయలు. అంటే బాగుపడ్డట బతికి చెడ్డట, ధరలు పెరిగినాయా ధరలు తగ్గినాయా, డబుల్ బెడ్రూమ్ వస్తుందా, మళ్ళీ డబ్బా లాంటి చిన్న రూములు కట్టుకుంటారా, మనం ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టించకుండా మన ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ని ఏమి అనలో మీరే నిర్ణయించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అమ్మా మూడో మాట, 10 ఏళ్ళల్లో పెళ్లిళ్ళు కాలేదా, పిల్లలకు కుటుంబాలు ఏర్పడలేదా,
పది సంవత్సరాల కాలంలో లక్షల మందికి పెళ్లిళ్ళై లక్షల మంది ఏర్పడితే వాళ్ళకు సొంత రేషన్ కార్డు వచ్చిందా? ఇచ్చిందా రేషన్ కార్డు? అన్నిట్లో నంబర్ వన్ అని చెప్పే కేసీఆర్ తెలంగాణలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న కుటుంబాలకు కనీసం రేషన్ కార్డు ఇచ్చే దమ్ము నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఎన్ని చెప్పాలి ఈ విధంగా, ఎన్ని చెప్పాలి ఈ విధంగా? ఏం చెప్తాడు కేసీఆర్? నేను పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకు అయినా అని చెప్పినావు కదా, పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకు అయితే ఇవాళ 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పినావు కదా, ఇచ్చిండా పెన్షన్? 57 ఏళ్లకు ఇచ్చిండా? 57 ఏళ్లకు దేవుడని కాని 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా పెన్షన్ లేదు. భర్తలు చనిపోయి దరఖాస్తు పెట్టుకొని చెప్పులు అనేటట్టు తిరిగినా కూడా పెన్షన్ లేదు. భర్తలు వదిలిపెట్టినట్టు కూడా పెన్షన్ లేదు. విధి వంచన గురై హ్యాండిక్యాప్ లేని వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఇస్తలేరు. సర్టిఫికేట్ దొరికినా పెన్షన్ లేని మాట వాస్తవమా కాదా మీరు ఆలోచిస్తారు? మాట మాట్లాడితే పేదల కోసం పుట్టినా అంటాడు. నేను అడుగుతున్నామ్మా, నా హుజరాబాద్లో 2021 అక్టోబర్ లో బై ఎలక్షన్స్ అయినాయి. ఆ బై ఎలక్షన్ అప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు? ప్రతి దళిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు చెప్పిన ఇస్తా అని చెప్పిండా లేదా? ఇచ్చిండా? తుఫాన్లో ఇచ్చిండానే ఎందుకు ఇవ్వలేదు? ఏమన్నాడు? నేను అన్నా, కేసీఆర్ నువ్వు దళితుల మీద ప్రేమతో దళిత బంధు ఇవ్వవు, నువ్వు నా హుజరాబాద్ దళితుల మీద ప్రేమతో ఈ చెక్కులు ఇస్తున్నావు, ఈ ఒక్క నియోజకవర్గానికి ఇస్తావు తప్ప నీకు తెలంగాణ అంత ఇచ్చే దమ్ము లేదు అని చెప్పిన నేను ఆర్థిక మంత్రిగా చెప్పిన. ఒకవేళ నీవు తెలంగాణలో మొత్తం దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వాలంటే 40 ఏళ్ళు పడుతుంది. మరి ముఖ్యమంత్రిగా ఎప్పటిదాకా ఇచ్చినామే అధికారం? 40 ఏళ్ళు ఇచ్చినామా? రాజా చక్రవర్తి నిజాం సర్కార్ అయినా 2023 ఈ నెల 30 తారీఖుతో ఈయన ప్రభుత్వం అవుట్. మళ్ళా చెప్పారు, నేను అడుగుతున్నా, తెలంగాణ దళిత కుటుంబాలారా, తెలంగాణ దళిత మేధావులారా, దళిత బంధు పేరు చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుణపాఠం అని చెప్పే అక్కర ఉందా లేదా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాను. మొన్న మళ్ళీ ఎలక్షన్ అనగానే బీసీలకు ఏదని ఇవ్వాలని చెప్పి వదిలిపెట్టాడు. ఎన్ని కులాలకు ఇచ్చిన బీసీలకు? గౌండలను వదిలిపెట్టిండు, ముదరాజుని వదిలిపెట్టిండు, కాపులను వదిలిపెట్టిండు, పద్మశాలను వదిలిపెట్టిండు. 14 కులాలకు మాత్రమే బీసీ బంధు ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తాడట? 100,000 రూపాయలు చొప్పున ఇస్తాడు. 100,000 రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పిన కేసీఆర్ రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ తుఫాన్ పట్టణంలో ఎన్ని పేద కుటుంబాలకు మీకు బీసీ బంధు ఇచ్చిండు చెప్పండి. ఇచ్చిండా? ఎందుకు ఇవ్వలే? అందుకే ఏమంటాడు తెలుసా? మాటలు కోటలు దాడతాయి, కాళ్ళు మాత్రం తంగెలు దాటవు. రెండవది, ఆయనకి ఎప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ ఎవరు అంటున్నారు, ఏనాడైనా ఈ తుఫాన్ పట్టణానికి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చిండు? ఒక్కసారి వచ్చిండో, రెండుసార్లు వచ్చిండు? రాలేదా? ఆయన ముఖ్యమంత్రి, ఆయన క్షణం తీరికలే అంటున్నది. ఆయన ఫామ్ హౌజ్ లో కూర్చుంటాడు, ప్రగతి భవన్ లో కూర్చుంటాడు, కానీ గజ్వెల్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు, అప్పుడో ఇప్పుడో ముఖం చూపించి రావాలి, వాళ్ళకి ఏం అవసరం ఉందో వినాలనేటువంటి సోయి ఉందా ముఖ్యమంత్రికి? ఉందా? ఇవాళ మన ఓటేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మన కష్టాల గురించి, మన బాధల గురించి ఆలోచించకుండా ఎవరి కోసం ఉన్నట్టు? మరి ఢిల్లీకి రాజైనా కేసీఆర్ తల్లి కొడుకోగలను? నా గజ్వల్ నియోజకవర్గ ప్రజలకు ముఖం చూపించకుండా ఏం చేస్తున్నావు ఫామ్ హౌస్ లో, ఏం చేస్తున్నావు ప్రగతి భవన్ అని చెప్పి నా తుఫాన్ ఆడబిడ్డలు అడుగుతున్న మాట వాస్తవం కాదని చెప్పడుతా ఉన్నా. ఇవాళ ఎవరు వస్తారు కేసీఆర్ కోసం ఓట్లాడడానికి?
ఆయన చేతిలో ఓడిపోయినని వస్తాడు మళ్ళా ఆయన పొల్లు పొల్లు కొట్టించినో సార్ ఎవరు కొట్టించిండే ఏ మనిషి అయితే కేసీఆర్ కు ఓట్లాడడానికి వస్తున్నాడో ఆ మనిషిని ఉస్మానియా క్యాంపస్ లో పొల్లు పొల్లు కొట్టించిండు కొట్టిస్తే తట్టుకోలేకపోయింది ఆయన అంటే నాకు గౌరవం కానీ కేసీఆర్ తో ఎవరు పెట్టుకున్నా దెబ్బలు తప్పవు కేసీఆర్ తో ఎవరు పెట్టుకున్నా కేసులు తప్పవు కేసీఆర్ తో ఎవరు పెట్టుకున్నా పాతాల లోకమైన భావన ఉంటది కానీ కేసీఆర్ తో నేను పెట్టుకున్నా నేను అన్నా కేసీఆర్ రా దమ్ముండే చూసుకుందాం అని చెప్పినా రా దమ్ముండే చూసుకుందాం అని చెప్పినా నా హుజరాబాద్ లో రిజైన్ చేసి నా హుజరాబాద్ లో రిజైన్ చేసిపోయినా కేసీఆర్ నీ బొమ్మతో నేను గెలిచినా నా ఫోటోతో నేను గెలిచినా రా నువ్వు వస్తావా నీ మామసరా అని చెప్పినా నా నా హుజరాబాద్ లో ఏం చేసిండు పది పది వేల రూపాయలు ఇచ్చిండు ఓటుకు కుల సంఘాలకు పైసలు ఇచ్చిండు కుల సంఘాల భవనాలు కట్టించిండు దళితులకు 15 లక్షల రూపాయలు ఇచ్చిండు గొల్ల కుర్మలకు గొర్ల పైసలు ఇచ్చిండు నీ కొమరెల్లి మల్లన్న జాతరలో తెచ్చిన కంకణాలు పసు బియ్యం పెట్టి ప్రమాణం చేయించిండు కానీ 15,000 తీసుకున్నారు గొర్ల పైసలు తీసుకున్నారు దళిత బంధువు తీసుకున్నారు మా బిడ్డ ఈటలే అని చెప్పి ఓటేసి కేసీఆర్ చెంప చెల్లుమనిపించింది మళ్ళా ఆనాడు చెప్పినా ఏం చెప్పినా అరే గక్కడికి ఇక్కడ కొట్టేదండా కొడితే నీ దగ్గరికే వచ్చి కొడతా అని చెప్పినా తెలంగాణ సాయుధ పోరాటంలో యాదగిరి ఎవరైనా యాదగిరి బండెనక బండి కట్టే అని చెప్పి చెప్పి సూర్యబడ అక్కడ ఇక్కడ కొట్టేదిరా నీ కోట కచ్చి కొడతా నీ కోట కచ్చి కొడతా అని చెప్పిండు యాదగిరి ఇవాళ నేను కూడా మొత్తం 4 కోట్ల తెలంగాణ ఆత్మగౌరవ బావుటగా ఉన్న బిడ్డ నేను ఇవాళ నీ వల్ల నీకు ఓట్లేసిన కర్మానికి నా నా ఈ చుట్టుపక్కల తుఫ్రాన్ పాత మండలంలో ఉన్న గ్రామాలలో పేద దళితులకి 3 ఎకరాల భూమి రాలే రాకపోగా 5,600 ఎకరాల భూముల్ని గుంజుకున్నాడు నా కూచారం పోయి అడగమ్మా నా మనోరబాద్ పోయి అడగమ్మా నువ్వు ఏ గణపురం పోయి అడగమ్మా ఏ ఊరికి పోయినా ముఖ్యమంత్రిని చేసిన కర్మానికి నా భూముల మీద కన్నేసిండు మా భూములు తీసుకుంటుండు ఎకరానికి 10 లక్షలు ఇస్తుండు అమ్ముకున్నది 3 కోట్లకు 4 కోట్లకు అమ్ముకుంటున్నమాట వాస్తవం కాదా అడగమని చెప్పి కోరుతున్నాను కేసీఆర్ నీకు ఈ దళితుల మీదనే దళిత కుటుంబాల మీదనే వాళ్ళకు పాపం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాం మేం మాకు ఇంత భూమి అమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చు పిల్లల పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఆశపడ్డా దళితుల భూమి మీద కన్నేసిన కేసీఆర్ వేల వేల కోట్ల రూపాయల భూముల్ని ఆక్రమించుకొని పేదల కళ్ళలో మట్టి కొట్టిన కేసీఆర్ అవునా కాదా మీరు ఆలోచించుకోండి నేనేదో ఉత్తగా చెప్పట్లేదు ఏ ఒక్క మాట తప్పైనా నేను ఎన్నికల్లో పోటీ చేయను ఏ ఒక్క మాట తప్పైనా రాజకీయాల్లో ఉండను నేను అసెంబ్లీలో కూడా అడిగినా అసెంబ్లీ అడిగితే కూడా సప్పు లేదు నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను మీ బిడ్డగా ఈ గజ్వెల్లో నన్ను గెలిపించు 4 కోట్ల తెలంగాణ పేద ఆత్మగౌరవం గెలుస్తుంది రేపు నేను గెలిస్తే నేను గెలిచినట్టు కాస్తుమా రేపు నేను గెలిస్తే గజ్వెల్ ప్రజలు గెలిచినట్టు ఆనాడు హుజరాబాద్ లో ఎట్లయితే ఆత్మగౌరవ బావుట ఎగిరేసిందో ప్రపంచ చిత్రపటం మీద దేశ చిత్రపటం మీద ఇవాల్టికి సువర్ణ అక్షరాలతో రాసిన నియోజకవర్గం హుజరాబాద్ రేపు రాసే నియోజకవర్గం గజ్వెల్ నియోజకవర్గం రాసిపోతుంది డబుల్ బెడ్రూమ్లు రావాలన్నా ఒక్క ఇంట్లో 2 పెన్షన్లు రావాలన్నా నీ పిల్లలకు నౌకరు రావాలన్నా గుంజుకున్న భూములు నీ కొరకు రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా నీ బిడ్డ ఈటలను గెలిపించమని చెప్పి కోరుతున్నాను ఇవాళ
ఇవాల నా తుఫ్రాన్లో మీకు కూడా అన్నిస్తాడు. నేను రాకపోతే ఏం రాకపోవు. నేను గనక పోటీ చేయకపోతే మీ ముఖం చూసాడు కాదు, మీకు ఒక రూపాయి ఇచ్చాడు కాదు. నేను వచ్చిన కాబట్టి అన్నీ వస్తాయి. అన్నిటికీ కారకుడు ఈటల, అన్నిటికీ కారకుడు ఈటల. తీసుకోండి, ప్రమాణం చేయమని చెప్తాడు, ప్రమాణకుడు చేయమని చెప్తారు. ప్రమాణం చేసేంత వరకు పైసలు ఇవ్వడు చేతులు పెట్టాడు. 40,000 కనబడతాయి 4 కోట్లకు, కానీ పైసలు ఇస్తేనే ప్రమాణం చేస్తే ఇస్తా అని చెప్పి అంటాడు. ప్రాణం వెళ్ళిపోతుంది పేదోళ్ళం కాబట్టి. చెయ్యి, కడపల లోపల లోపల మొట్టమొదటి ప్రమాణం చేసుకో, మా బిడ్డ ఈటలకు ఇస్తా అని చెప్పి. వాడు పైసలు ఇచ్చినప్పుడు ప్రమాణం చేయి, వాడు పైసలు ఇచ్చినప్పుడు ప్రమాణం చేయి, ఆ నీకే తప్పు అని ప్రమాణం చేయి. మొట్టమొదటి ప్రమాణం చెల్తుంది కాబట్టి నీకు తప్పు లేదు. మా భారత యుద్ధంలో ధర్మరాజు